నమస్కారం, ఎస్పీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సందడి లేని సండే, కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు, గ్రీవెన్స్ కు వెల్లువెత్తిన బాధితులు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేస్తోంది. మాజీ మంత్రి శైలజానాథ్ వెల్లడి. చింతలేని జీవితం ప్రతి మహిళ హక్కు, నినదించిన ఐద్వా. కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు బ్యాంకులు బంద్ కావడంతో, మరోవైపు ఏటీఎంలు పనిచేయకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. సినిమా హాల్స్, మాల్స్, స్టోర్స్ వెలవెలపోయాయి. గుంటూరు జిల్లాలో అద్దెలు, నిత్యావసర సరుకులు, పాల బిల్లు, కేబుల్ బిల్లు చెల్లింపుల కోసం నగదు అవసరం కాగా బ్యాంకుల్లో, ఏటీఎంలో ప్రజలకు నగదు లభ్యం కాలేదు. జిల్లాలో 25 రోజులుగా 90% ఏటీఎంలు పనిచేయడం లేదు. ఆదివారం ఉదయం నుండే ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు పెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి నాయకత్వంలో ప్రత్యేక హోదా విషయంలో అనేక పోరాటాలు చేస్తుందని మాజీ మంత్రి శైలజానాథ్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు హోదా విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా సాధనకు అమలు చేయడం కోసం చేస్తున్న పోరాటాలు మీకు తెలిసిందే. అట్లాగే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రానికి మోసం చేసే ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదా అన్నది జరిగిపోయిన కథ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజానీకం ఖండిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రజలు ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గు చూపుతున్నారని చంద్రబాబు నాయుడు గారు నిశ్చిగ్గుగా ప్రకటిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి సవాలు విసురుతూ ఉన్నాం. ప్రజా బాహుళ్యంలోకి రండి, ప్రజాభిప్రాయాన్ని సేకరించండి. మీరు సేకరించినకైనా సరే, మీకు కొద్దిగా అయినా సరే మీ కళ్ళ కట్టుకున్న పచ్చగంతలు పక్కకు పోతాయని అర్థమవుతుంది మీకు. కాంగ్రెస్ పార్టీగా ఈ రోజున గతంలో కోటి సంతకాల కార్యక్రమం చేశాం. మేము బంద్లు చేశాం. ఈ రోజులు విద్యార్థి యువజన విభాగాలైన ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి మంది విద్యార్థుల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. అభిప్రాయ సేకరణ చేయడానికి వెళ్తూ ఉన్నాం. ప్రజా అభిప్రాయాన్ని మూటగట్టి మీ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ చేపట్టాయని తెలియజేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగానే గుంటూరు జిల్లాలో ఆ కార్యక్రమాలను కోఆర్డినేట్ చేయడం కోసం, అక్కడ కూడా ల్యాబ్స్ పూర్తి చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని మేము జరిపి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఫిర్యాదుదారులు యథావిధిగా తమ సమస్యలను ఎస్పీకి విన్నవించుకున్నారు. ఫిర్యాదుదారుల్లో ఒకరైన సుద్దపల్లి డంకుకు చెందిన కృష్ణ మాట్లాడుతూ, నాగాయలంకు చెందిన నాగబాబు అనే వ్యక్తికి 4 సంవత్సరాల క్రితం తన కుమార్తెనిచ్చి వివాహం చేశామని, మద్యానికి బానిసైన అతను తన కుమార్తెను చిత్రహింసలు పెడుతున్నారని వాపోయాడు. అనారోగ్యంతో ఉన్న అతనికి 9 లక్షలతో వైద్యం చేయించినా ప్రవర్తనలో మార్పు రానందున తన కుమార్తెకు విడాకులు ఇప్పించాలని ఆయన ప్రాధాయపడ్డాడు. అదేవిధంగా తాడికొండ మండలానికి చెందిన కోటయ్య, తన స్థలాన్ని ఆక్రమించిన అల్లుడు అర్జున్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని తనకు న్యాయం చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశాడు. నా పేరు కృష్ణ, బి కృష్ణ. చెప్పండి. తను మద్యం సేవించి హాస్పిటల్ కింద పడిపోయాడు. పడిపోతే గుంటూరు తీసుకొస్తే గుంటూరు హాస్పిటల్ తీసుకోవాలని నేను వెళ్ళి హాస్పిటల్ డాక్టర్ గారిని సంప్రదిస్తే టెస్టులు చేసి చెప్తాను. అవన్నీ చేసినాక ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలా, బ్రెయిన్ ఓపెన్ చేయాలా, 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాను. అయితే వాళ్ళ అక్క వాళ్ళని, వాళ్ళ బావాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి పిలిపి, నా కాలు లేవు, డబ్బులు నా కాడ నువ్వు పెట్టి మాకు ఎక్కడో అన్ని ఇస్తాము, మరి ముందు బతికించాలని చెప్పాను. నేను అక్కడక్కడ బదులు సొమ్ము బొమ్ము పెట్టి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించాను. చేయించినాక బాగానే తగ్గింది. తగ్గితే ఇంటికి తీసుకెళ్ళా. ఇంటికి తీసుకెళ్ళిన కాడి నుంచి అక్కయ్య వాళ్ళ అక్కయ్య వాళ్ళు, వాళ్ళ బావ వాళ్ళు తడవ ఇంటికి రా, ఇంటికి రామని పిలిపించి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినాక అక్కడ మళ్ళీ కొంచెం మద్యం క్షమించి ఇదిగా ఉండని మా అమ్మాయి మళ్ళీ పిలిపించుకుంది. పిలిపించుకున్నాక మళ్ళీ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అక్కయ్య వాళ్ళు పిలిపించి 2 ఎకరాల పొలం అని ఇది చేసి నువ్వు ఎక్కడే ఉన్నది అని చెప్పి అక్కడే పెట్టాను. నేను పెట్టిన డబ్బులు ఇవ్వనంటాను. అమ్మాయి దగ్గర రాకుండా ఇదైంది. ఒక పాప ఉంది, ఆ పాపకి మా డబ్బులు మాకు న్యాయం చేయాలని.
నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు ఈ రోజు నుండి 23వ తేదీ వరకు మున్సిపల్ డైరెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు తులసి చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛాంధ్ర పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ పత్రికల్లో మాత్రమే స్వచ్ఛత కనబరుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. స్వచ్ఛతను మారుపేరుగా ఉండే మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. డెంగ్యూ, చికెన్ గున్యా వంటి విషజ్వరాలతో రాష్ట్రం అతలాకుతలమైన సమయంలో మున్సిపల్ కార్మికులు స్వచ్ఛంద కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వారికి ఉద్యోగ భద్రత, కనీస వేతన సదుపాయం లేకుండా చేసిన జీవో నెంబర్ 279 వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రంగనాయకులు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు నుండి 23వ తారీఖు వరకు ప్రతి జిల్లా ఒక్కో రోజు తప్పున సమస్యలు పరిష్కరించమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దీక్షలు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి 279 జీవో ఏదైతే ఉందో ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని, ఈ జీవో మేరకి మొత్తం 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని వీధుల్లోకి తరిమేసి మొత్తం ఈ వర్షంతా కూడా వర్క్ కాంట్రాక్ట్ కింద కాంట్రాక్టర్లకు అప్పచెప్పేటువంటి ఒక దుష్ట ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నం వల్ల ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ప్రజారోగ్యం దెబ్బతినడంతో పాటు వివిధ మున్సిపాలిటీల ఖజానాలు కూడా లూటీకి కాబోతున్నాయి. కాబట్టి ఈ దీనివల్ల ప్రజారోగ్యం బాగుపడదు. మొత్తం ప్రభుత్వ ఆదాయం అంతా కూడా కాంట్రాక్టర్ల జోబులకు వెళ్ళిపోయేటువంటి ఈ విధానానికి నిరసనగా మేము ఈ దీక్షలు చేపడుతూ ఉన్నాం. అదేవిధంగా కార్మికుడికి అనుభవిస్తున్నటువంటి సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత, కనీస వేతనం ఇవన్నీ కూడా గాలిలో దీపంలాగా ఉండబోతున్నాయి. అందువల్ల వాటి రక్షణ కొరకు ఈ 279 జీవోని వెంటనే రద్దు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏవైతే జీవోలు ఇచ్చిందో ఆ జీవోలన్నింటినీ అమలు చేయమని చెప్తాం. చిత్తశుద్ధితో జీవోలు ఇవ్వడానికి ప్రత్యేకంగా పెద్ద ఎత్తున పోరాడాం. జీవోలు వచ్చిన తర్వాత దానికి అమలు చేసుకునేదానికి కూడా మళ్ళా పోరాటం చేయాల్సిన ఒక దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుండి బయటపడడానికి ఈ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన జీవోలని, ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జెడ్పీ గ్రీవెన్స్లో పలువురు బాధితులు తమకున్న సమస్యలను తీర్చాలంటూ అర్జీలు పెట్టుకున్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ డేకి హాజరైన బాధితులు తమ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మాది సత్తనపల్లి మండలం కట్టమూరు సార్. మాది మాకు 1900 2008లో భూ పంపిణీ కార్యక్రమంలో ఎస్ఎండ్ భూమి ఇచ్చారు సార్. అయితే దాన్ని 1982లో ఏరియా వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఆ భూమిని వాళ్ళు లాక్కొని వాళ్ళు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారండి. ఆ భూమి దగ్గరికి మేము వెళ్తుంటే వాళ్ళు దౌర్జన్య కాండకి ఇదయ్యి మమ్మల్ని ఆ భూమిలోకి రానివ్వటం లేదు. కాబట్టి మేము ఆర్డీఓ గారికి అనేక సార్లు కలిసాం, కలెక్టర్ గారిని కలుద్దామని చెప్పి ఈరోజు గ్రీవెన్స్ డేకి వచ్చామండి. కలెక్టర్ గారిని కలిసాం, ఆర్డీఓ గారు పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శ్యామలా నగర్లోని సహకార శాఖ కార్యాలయం ద్వారా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు అజయ్ కుమార్ మాట్లాడుతూ, 2014 ఏప్రిల్ 1 నుండి వేతనాలు సవరించాలని, అదేవిధంగా డీసీసీబీ ఖాళీలలో 50% పీఎస్సీఎస్ ఉద్యోగులతో భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 800,000 గ్రాట్యుటీ చెల్లించాలని, ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, వెంకటరామయ్య, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. 5,000 మంది ఉద్యోగులు ఈ రోజున వేతన సవరణ కోసం, ఇతర సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ నియమించినటువంటి కమిటీ ఉద్యోగులకు వ్యతిరేకమైనటువంటి సిఫార్సులు చేసింది. వేతన సవరణ చేయకపోగా ఉన్నటువంటి వేతనాల్లో 30% తగ్గిస్తూ సిఫార్సు చేసింది. ఉద్యోగుల్ని 3 సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేసి కష్టాలు పాలు చేయాలని చెప్పి సిఫార్సు ఉంది. అలాగే 3 సంవత్సరాలు కనుక సొసైటీ కనుక రికూప్ కాకపోతే, లాసెస్ నుంచి బయటపడకపోతే ఆ సొసైటీలు క్లోజ్ చేయాలని చెప్పి కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల వల్ల రైతులకి సహకార సంఘాలు అందుబాటులో లేకుండా పోతాయి. అందుకని వ్యవసాయ పరపతి సహకార సంఘాలను కాపాడుకునేదానికి, అలాగే ఉద్యోగుల హక్కులు, వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లో పనిచేసేటువంటి 5,000 మంది ఉద్యోగుల హక్కులు కాపాడేదానికి ఈరోజు మనం ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాని జయప్రదం చేసేదానికి అన్ని జిల్లాల నుంచి వచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం కనుక తన విధానాలు మార్చుకోకపోతే ఇంతకంటే పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. చింతలేని జీవితం ప్రతి మహిళ హక్కు అనే నినాదంతో 11వ అఖిల భారత ఐద్వా మహిళా సభలు అభ్యుదయ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర సెక్రటరీ రమాదేవి మాట్లాడుతూ, మహిళలకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, 50% రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
మతోన్మాదాన్ని మట్టి కరిపించి ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులను సంరక్షించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలకు సరైన పథకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ధ్వజమెత్తారు. డిసెంబర్ 10 నుండి 14వ తేదీ వరకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దేశం నలుమూలల నుండి 4 జాతాలు మహిళల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కేరళలో నవంబర్ 25వ తేదీ బయలుదేరినటువంటి జాత ఈరోజు నిన్న మన రాష్ట్రంలో సందర్శన చేస్తూ ఉంది. ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం పెరగడంతో ప్రజాస్వామిక హక్కుల మీద పెద్ద ఎత్తున దాడి ప్రారంభమైంది. ఈ ప్రజాస్వామిక హక్కుల మీద దాడిలో మహిళా హక్కులు కూడా దాడి కురిగా పడుతూ ఉన్నాయి. కన్న బిడ్డల మీద కూడా హక్కు లేనటువంటి చట్టాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అందరికీ తెలుసు, ఈరోజు నోట్ల రద్దు అనేటటువంటిది పసిబిడ్డల్ని కోల్పోయేటటువంటి తల్లులు బిడ్డలకి తిండి పెట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి తల్లుల్ని మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు మధ్యతరగతి ఎంతో కొంత పొదుపు చేసుకుని కొనుక్కునేటటువంటి బంగారం మీద కూడా లెక్కలు చెప్పాలనేటటువంటి పద్ధతుల్లో నల్ల కుబేర్లని చాలా స్వేచ్ఛగా వదిలివేస్తూ 1000 మంది మీద చర్య తీసుకోవాల్సింది, ఈ దేశంలో 1 కోటి మంది ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూసినట్లయితే మహిళల యొక్క నిస్సహాయ స్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా దేవాలయాల్లో మహిళల ప్రవేశానికి ఇతర హక్కులు కూడా సమానంగా లేకుండా ఉండేటటువంటి ప్రాతిపదిక ఏదైతే ఆలోచిస్తుందో, 10 మంది పిల్లల్ని కనాలా అని చెప్పేసేటటువంటి భారాల్ని మహిళల మీద వేస్తూ ఉందో, ఇలాంటి వాటిని నిరసించడమే కాకుండా మహిళల మీద పెరుగుతున్నటువంటి హింసని అరికట్టే దానిలో, ఆధిపత్యాన్ని అరికట్టే దానిలో ఎన్నికల సందర్భంలో 50% రిజర్వేషన్లు ఏవైతే ఇస్తానన్నారో ఆ 50% రిజర్వేషన్లు ఇవ్వాలని, హింస లేనటువంటి ఒక సమాజాన్ని స్థాపించుకోవాలని, అలాగే మహిళల శ్రమని గుర్తించాలని, శ్రమకు తగిన వేతనమే కాకుండా సమాన వేతనాలు కూడా ఇవ్వాలని, ఈ 4 ప్రధానమైన డిమాండ్లతో మహిళలందరినీ మేలుకొలిపేటటువంటి యాత్ర సాగుతుంది. ఐక్యమై హక్కుల కోసం పోరాడమని చెప్పేసి మహిళా సంఘం పిలుపునిస్తా ఉంది. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.